ఈరోజు మనీ సేవింగ్ టిప్ అండి. సో హౌస్ వైఫ్స్కి సేవింగ్ టిప్ చెప్పమని చెప్పేసి కొంతమంది అయితే రిక్వెస్ట్ చేస్తారండి. సో వాళ్ళ కోసం అయితే టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మీకు ఒక్కటి కాకుండా నేను 10 రూపీస్తో చేసి చూపిస్తున్నానండి. అమౌంట్ అనేది మీ ఇష్టం, ఇంకా పెట్టుకునే దాన్ని బట్టి మీకు ఎక్కువ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ 1 మంత్కి నేను చూపిస్తున్నాను. ఇలాగ మీరు ఒక షీట్ మీద కానివ్వండి, ఒక పేపర్ మీద కానివ్వండి, క్యాలెండర్ మీద కానివ్వండి, ఇట్లా టిక్ చేసుకోండి. లేదా ఒక షీట్ మీద ఇలా రాసి పెట్టుకోండి, క్యాలెండర్ మీద అయినా టిక్ చేసుకోవచ్చు అనమాట. నేను మంత్కి 30 డేస్ వేశానండి. సో మీరు ఎవ్రీ మంత్ ఇట్లాగే 30 డేస్ ఒక సేవింగ్ ఛాలెంజ్ లాగా తీసుకొని చేయడం అనేది స్టార్ట్ చేయండి. చూడండి, ఇట్లాగా డే 1 10, డే 2 10, డే 3 10, ఎవ్రీడే 10 రూపీస్ అండి. ప్రతిరోజు కూడా మీరు 10 రూపీస్ 10 రూపీస్ వేసుకోవాలి. ఇట్లా 30 డేస్ కూడా వేయాలన్నమాట. ఇక్కడ చూసారా, 30 డేస్ కూడా ఇట్లా 10 10 రూపీస్ సేవ్ చేస్తామండి. అంటే మనం పెంచుకుంటూ ఏం వెళ్ళాల్సిన పని లేదు. సో ఎవ్రీ వీడియోలో చెప్తాం కదా, 10కి ఇంకో 10 ఎక్స్ట్రా వేసుకోవాలి అని చెప్పేసి, అట్లా కాదండి. చాలా సింపుల్ వేలో అయితే చెప్తున్నాను అనమాట. మీ దగ్గర డైలీ ఉండే అమౌంట్ని బట్టి మీరు వేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. నేను 10 రూపీస్తో అవన్నీ చూపిస్తున్నాను. దీన్ని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి అమౌంట్ కూడా చాలా పెద్ద అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్లాగ 10 డేస్కి చూసుకుందాం అనుకోండి, టోటల్ 10 రూపీసే మనం వేస్తే 100 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఇంకో 10 డేస్కి 100 రూపీస్, ఇక్కడ ఇంకో 10 డేస్కి 100 రూపీస్ ఏంటి. సో ఇట్లా మనం 30 రోజులకి చూసుకుంటే 10 రూపాయలతో సేవింగ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అండి, నెలకి వచ్చేటప్పటికి 10 రూపీస్తో సేవింగ్ చేస్తే 300 రూపీస్ అయితే వస్తుంది మనకి. అంతే కదా, 30 డేస్కి 300 రూపీస్ వస్తుంది. ఈ అమౌంట్ మీరు పెంచుకున్నారనుకోండి, 20 రూపీస్ వేసుకున్నారనుకోండి, చూడండి ఇక్కడ 20తో స్టార్ట్ చేశారు, 20 రూపాయలు వేసుకోండి. 30 రోజులు అలాగే వేయండి. 20 20 20 20 30 డేస్ వేసుకున్నారనుకోండి, అదే మనము 20 రూపీస్తో చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 200 200 వస్తుంది కదా. ప్రతి 10 డేస్కి 200 200 వస్తుంది. అంటే నెల మొత్తం మీద 600 రూపాయలు అయితే సేవ్ చేస్తారు. ఇంక ఇది మీ ఇష్టం, అమౌంట్ అనేది మీ ఇష్టం. నేను ఇక్కడ కొన్ని అమౌంట్లు పెట్టి చూపించాను. సో మీరు 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందంటే 10 రూపీస్తోనే స్టార్ట్ చేయండి. ఒకవేళ మా దగ్గర చేంజ్ లేదు అక్క, ఎట్లాగా ఎవ్రీడే చేంజ్ అంటే మాకు 10 రూపీస్ 10 రూపీస్ ఎట్లా వస్తుంది అక్క అనుకుంటే, మీరు 10 డేస్కి కలిపి 100 రూపీస్ ఒక్కసారి తీసి నోటు డిబ్బీలో వేసుకోండి. ఇది మాత్రం చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అనేది మాత్రం, ఈ టిప్ ఒక ఛాలెంజ్ లాగా చేయాలండి. మీరు ఒక మంత్ చేసేసి మనకి ఏదో ఒక ఖర్చు వచ్చింది, లేదా ఫెస్టివల్ వచ్చింది, పిల్లలకు బట్టలు కొనిపెట్టాలి, లేదా ఇప్పుడు శ్రావణ శుక్రవారం వచ్చింది కదండి, వరలక్ష్మి వ్రతం వచ్చింది, మనకు ఒక అమౌంట్ అయింది కదా, అది తీసేసి 2 3 నెలలు కాగానే మనం ఏదో ఒకటి తీసుకుందాము, అట్లా కాదు. మనకి ఏదైనా అర్జెంట్ అవసరాలు వచ్చినా కూడా దీన్ని మనీ అనేది మనము టచ్ చేయకుండా కనుక ఒక 1 ఇయర్ కనుక మీరు సేవ్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది కనిపిస్తుందండి, పెద్ద అమౌంట్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మీరు చేసింది చేసింది ఒక 2 మంత్స్కి ఒక 3 మంత్స్కి అట్లా తీసి ఖర్చు పెడుతూ ఉంటే మీకు అమౌంట్ అనేది ఉండదు, సేవింగ్ కూడా అవ్వదండి. కాబట్టి మీరు తీయడానికి వీలు లేని ఒక డిబ్బీలో అయితే వేసుకోండి అనమాట. అప్పుడే మీకు ఏ అవసరం వచ్చినా సరే ఇది మనం చేస్తున్నాము, వేసేటప్పుడు మాత్రమే మనకి గుర్తుండాలండి, తీయడానికి గుర్తుండకూడదు. 1 ఇయర్ వరకు మనం కదిలించకుండా ఉంటేనే మనకు ఒక అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈజీగా. మీరు ఇంకా అమౌంట్ పెరిగి కొంది చెయ్యలేరు, 200 300 100 చేయలేము అనుకున్న వాళ్ళు, అంటే ఈ అమౌంట్లు ఎవరు వేయగలరు అంటే బాగా ఎక్కువ శాలరీ వచ్చి ఉంటారు కదా, మంత్ ఎక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చేయగలరనమాట. 50 రూపీస్ వరకు మీరు చేయొచ్చండి, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే డైలీ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు, స్టూడెంట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఈ టిప్ అయితే చూడండి, ఇట్లాగ మీరు ఎవ్రీడే 10 రూపీస్ నోట్ ఎక్కడ దొరుకుతుంది, మాకు కాయిన్స్ ఎక్కడ దొరుకుతాయి, కాయిన్స్ ఏ ఉన్నాయి మా దగ్గర లేవు అనుకుంటే 10 10 డేస్కి వేసుకోండి. 10 డేస్కి మనం 10 రూపీస్తో సేవ్ చేస్తే 100 రూపీస్ అవుతుంది. 10 10 రోజులకు వేసుకోండి. లేదా అలా లేదు మాకు ఇంకా పెద్ద నోట్ దొరికింది, 200 రూపాయలు దొరికాయి అనుకోండి, 20 రోజులు కలిపి వేయండి,
తర్వాత మిగిలిన 10 రోజులు 10 10 రూపాయలే వేసుకోండి. అలా కూడా కాదు మాకు ఒక 500 దొరికింది అనుకున్నారు అనుకోండి, సో అట్లా ఇంకో 100 మీరు 200 తో చేసినప్పుడు 600 అవుతుంది కదా మంత్కి, ఇంకొక 100 అట్లా 10 10 10 వేసుకోండి. అట్లాగ సేవింగ్ అనేది నోట్లు ఉన్నా కూడా మీరు సేవ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మా దగ్గర నోట్లు ఉన్నాయి, ఇది మేము చేయలేము అని చెప్పి వదిలేయకుండా, సో నోట్లు ఉన్నా సరే ఈజీగా మనం చేసుకోవచ్చండి. 20 రూపీస్తో చూస్తే మంత్ మొత్తం మనకి 600 అవుతుందండి. అదే మీరు 50 వేసుకున్నారనుకోండి, 50 రూపీస్తో వేసుకున్నారంటే ఎవ్రీడే మీ 50 రూపీస్ వెయ్యగలమక్క మాకు, డైలీ కూడాను మాకు కొంచెం వస్తుంది, మనీ రొటేట్ అవుతుంది. మేము చిన్న బిజినెస్ లాగా చేసుకుంటున్నాము, హోమ్ మేకర్స్ మీ అన్న వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ బిజినెస్లు చేస్తూ ఉన్నారంటే జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఇట్లా ఆన్లైన్ చాలా 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 రకాలుగా చేస్తున్నారండి. సో నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను అనమాట, హౌస్ వైఫ్స్కి అని పర్టికులర్గా అడిగారు కాబట్టి. సో పర్వాలేదు, మేము చేసుకోగలము అన్న వాళ్ళు డైలీ ఒక 50 రూపీస్ కనుక మీరు చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి 10 డేస్కి వచ్చి ఎంత అవుతుంది అంటే 500 రూపీస్ అవుతుందండి. ప్రతి 10 రోజులకి 500 అవుతుంది. సో 30 రోజులకి కలిపి అంటే 10 రోజులకి 500, 10 రోజులకి 500, 10 రోజులకి 500, అప్పుడు మనకి ఎంత అవుతుంది మరి 50 రూపీస్ కనుక సేవ్ చేస్తే మంత్కి వచ్చి మనకి 1500 అయితే అవుతుంది. నేను ఈ అమౌంట్ మీ ఇష్టం అండి, ఇంకా తర్వాత నేను 100తో చేసుకుంటాను అనుకున్నారనుకోండి పర్వాలేదు, ఇంకా మాకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో మేము ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటున్నాము, మాకు కొంచెం రొటేట్ అవుతుంది మనీ, హ్యాండ్లో ఉంటుంది, పర్వాలేదు మేము చేసుకోగలం అనుకున్నారనుకోండి. లేదా ఒకేసారి మీకు ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి, మనకి హస్బెండ్స్ ఖర్చులకి ఇస్తారు కదండి, సో పాల బిల్ అని చెప్పి, కూరగాయలకి బిల్ అని చెప్పి ఇట్లా మనీ ఇస్తూ ఉంటారు కదా, అందులో నుంచి ఒకేసారి మనకి అమౌంట్ కొంచెం సేవ్ అవుతుంది. రెంట్ బిల్ అని చెప్పి, కరెంటు బిల్లు ఇవి మీరే చూసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఇవ్వకపోయినా కొన్నైనా ఇస్తారండి ఇంట్లో హస్బెండ్స్. లేదా మనకి మంత్లీ సేవింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. సో అంటే ఒక 500 నుంచి 1000 నుంచి 1500 ఇట్లా మంత్లీ నీ ఖర్చులు ఉంచుకోలేకపోతే పిల్లలకి ఏమైనా వాడు నేను లేనప్పుడు అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటారు కదా. అట్లా ఇచ్చినవి కూడా మీరు ఒకేసారి అమౌంట్ చూసుకోండి. ఇప్పుడు మీరు 50 రూపీస్తో చేస్తున్నారు, ఎంత అవుతుంది 1500 రూపాయలు అవుతుంది. మీకు మంత్ 1500 వస్తుంది అనుకోండి, సో దాంట్లో సేవింగ్ చేస్తున్నారు అనుకోండి, 1500 తీసే ప్రతి నెల డిబ్బీలో వేసుకోండి. ఇలానే వెయ్యాలని లేదు, మాకు ఒకేసారి అమౌంట్ వస్తుంది, మాకు డైలీ 50 రూపాయలు అంటే ఉండదు అనుకున్న వాళ్ళు ఉన్నారనుకుంటే, ఎలాంటి బిజినెస్ చేయకుండా అంటే ఆన్లైన్ అట్లా ఇంట్లో ఏమీ చేయకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నానండి. సో మీకు మంత్ ఖర్చులకి ఇస్తారు కదా, అందులో నుంచే తీసేసి ఒకేసారి పక్కన పెట్టుకోండి. మీకు 300 మిగులుతుందా మీ హస్బెండ్ ఇచ్చిన అట్లా అంటే మిల్క్ బిల్లో కానీ వెజిటబుల్స్లో కానివ్వండి లేకపోతే గ్రాసరీస్లో కానివ్వండి, వీటిలో మీకు 300 మిగులుతుందా, ఆ మంత్ మొత్తం కలిపి 300 పక్కన పెట్టేసేయండి, ఒక డిబ్బీలో వేసేసుకోండి. ఇట్లా మీరు డైలీ మాకు కుదరదు అనుకున్న వాళ్ళు, లేదు మాకు చిన్న చిన్న అంటే ఇంట్లో షాప్స్ లాంటివి కానివ్వండి, అంటే కిరాణా అంగళ్ళు అవి ఉంటాయి కదండి, సో అలాంటి వాళ్ళు కానివ్వండి, ఇట్లా ఆన్లైన్ బిజినెస్ అంటే జ్యువెలరీ కానీ శారీస్ కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డైలీ రొటేట్ అవుతుంది. సో మనీ అనేది వాళ్ళకి డైలీ వస్తూ ఉంటుంది ఎంతో కొంత, వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటండి 100 రూపీస్ నుంచి 200 ఇట్లా కూడా వేసుకోవచ్చు ఒక ఐటెం వాళ్ళకి సేల్ అయితేనే. ఆన్లైన్ చేసే వాళ్ళకి అంటే మా పెట్టుబడి ఏమి ఉండకుండా కూడా చేస్తున్నారు కదా, పెట్టుబడి పెట్టకుండా కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో వాళ్ళకి వచ్చేది ఏంటి, ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఎంత తక్కువ వేస్తుంది, లేదా ఒక 50 రూపీసే వస్తుంది అనుకోండి, అలా డైలీ తీసి పక్కన పెట్టొచ్చు వాళ్ళు. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అండ్ ఇంట్లో ఉండి మాకు ఎలాంటి ఏమి చేయట్లేదు మేము ఖాళీగా ఉంటాం అన్న వాళ్ళకి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని అయితే చేయండి, మీకు మంచి అమౌంట్ అయితే వస్తుంది అనమాట 1 ఇయర్కి. అదే మీరు 100 రూపీస్తో చేశారనుకోండి, చూడండి మేము ఇంకా 100 వేసుకోగలము, మాకు మనీ వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 100తో చేశారనుకోండి, 100 వేసుకున్నారనుకోండి, అప్పుడు మంత్ మొత్తం కూడా మీరు ఎంత చేస్తారు, రోజుకి 100 రూపీస్ వేస్తే మీకు మంత్ మొత్తం కూడా 3000 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక్క 100 రూపాయలు తీసేసి ఎవ్రీడే మీరు ఒక డిబ్బీలో వేసేసుకుంటే అది మీకు నెల వచ్చేటప్పటికి 3000 రూపాయలు అవుతుందండి. అదే మీరు 200 పెంచుకున్నారనుకోండి, ఇంకా మేము ఎక్స్ట్రా చేయగలమా, ఇంకా 200 వేసుకున్నారనుకోండి, ఇట్లా మొత్తం 200 రూపీస్ కనుక మీరు వేసుకున్నట్లయితే మంత్కి వచ్చేటప్పటికి మీకు ప్రతిరోజు 200 రూపీస్ వేసిన వాళ్ళకి చెప్తున్నానండి 6000 రూపాయలు అవుతుంది మీకు వేయొచ్చు. అంటే బిజినెస్ ఈ డైలీ చేసే వాళ్ళు కాకపోయినా మనకి కొంచెం
శాలరీ ఎవ్రీ మంత్ తీసుకుంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు ఒక 10 డేస్కి తీసి పక్కన పెట్టేయచ్చు. 10 డేస్, 10 డేస్కి 200 అంటే 10 డేస్కి మనకి ఎంత అవుతుందో చూసుకొని పక్కన పెట్టేయచ్చు అనమాట. సో ఇట్లాగా 1000-2000 రూపీస్ అవుతుందండి మనకి. 10 డేస్కి వచ్చి 200-250 వేశారనుకోండి, 10 రోజులకి 2000 రూపాయలు అవుతుంది మీకు ఒకేసారి వేయడానికి. లేకపోతే ప్రతిరోజు వేయడానికి గుర్తుండకపోతే 10 డేస్కి కలిపి 2000 పక్కన పెట్టుకోండి, అప్పుడు మంత్ మొత్తానికి 6000 అయిపోతుంది అనమాట. ఇది మనము 100 కానివ్వండి, 100 వరకు మన హౌస్ వైఫ్స్ కూడా చేయొచ్చు అండి ప్రతిరోజు 100. ఈ 200-300 అనేది మనకి నెలల్లో జీతాలు తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళైతే, మాకెంతో కొంత సేవింగ్ చేయాలి, నెలంతా కష్టపడుతున్నాము జీతం వస్తుంది కానీ నెలాఖరు వచ్చేటప్పటికి మాకు ఎలాంటి డబ్బులు అనేవి ఉండట్లేదు, మాకు ఇబ్బంది అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా చేసి చూడండి, 200-300 రూపాయలతో సేవింగ్ అనేది చేసి చూడండి. మీకు మంచి అమౌంట్ వస్తుందండి, చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. మీరు 1 ఇయర్కి చూసుకుంటే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది, లాంగ్ టర్మ్లో చేస్తే ఇంకా పెద్ద అమౌంట్ వస్తుంది, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇలా 200తో చేసుకుంటే మనకి నెలకి 6000 రూపాయలు వస్తుందండి. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి చేయలేరండి. 2000-2200 రూపాయలు డైలీ అంటే పర్వాలేదు అక్క, మేము చేయగలము, మా హస్బెండ్ నుంచి తీసుకుంటాము, లేదా నాకు ఎలా ఏదో ఒక ఇన్కమ్ అనేది ఉంది అక్క, నాకు ఎలా కల సోర్స్ అనేది ఉంది, నాకు వస్తుంది మనీ అనుకున్న వాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా ఇట్లాగా చేయొచ్చు అనమాట. 200 రూపీస్ అనేది దేనిలో దానిలో సేవింగ్ చేసుకుంటానక్క నేను అనుకున్న వాళ్ళు డైలీ 200 వేసుకొని చూడండి, మంచి అమౌంట్ వస్తుంది. మీరు 1 ఇయర్ కదిల్చకుండా కనుక ఉంచినట్లయితే 1 ఇయర్కి చాలా పెద్ద అమౌంట్ వస్తుందండి. అదే 300 రూపీస్తో మీరు వేసుకుంటే ప్రతిరోజు 300 రూపాయలు కనుక వేసుకొని చూసారంటే మీకు మంత్కే మీకు నియర్లీ 300 రూపాయలు వేస్తే 9000 రూపాయలు మీరు సేవ్ చేస్తారండి. 9000 రూపాయలు మీరు ఒక్క మంత్లోనే సేవ్ చేస్తారనమాట. సో అంటే ఒక్కొక్క 10 డేస్కి వచ్చి 3000 రూపీస్ పక్కన పెట్టాలి, 10 రోజులకి 3000 రూపాయలు పక్కన పెట్టాలి, 300 రూపాయలు వేస్తే డైలీ. ఇది మనము ఎక్కువ వేలల్లో జీతాలు వచ్చే వాళ్ళు ఇది చేయొచ్చండి. నేను ఇంకా చెప్పాను కదా ఆన్లైన్ బిజినెస్ బాగా రన్ అవుతున్న వాళ్ళకు కూడా చేయొచ్చు, ఎవ్రీడే ఒక 300 తీసి పక్కన పెట్టడం అనేది బాగా ఉందనుకోండి బిజినెస్ అనేది ఆన్లైన్లో. అంటే జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది, శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి అనుకోండి, 300 డైలీ అంటే తీసి పక్కన పెట్టవచ్చు. ఒక్క నెలకే మీరు 9000 రూపాయలు అనేది మీరు సేవ్ చేసుకుంటారండి. ఇట్లాగా మీ ఇష్టం, నేను ఇక్కడ కొన్ని మెథడ్స్ చెప్పాను, టిప్స్ చెప్పాను మీకు. 10 రూపీస్తో ఈజీగా ఉంటుందా, 10 రూపీస్తోనే చేయండి, మంత్కి వచ్చి మీరు 300 రూపాయలే దాస్తారు చాలు, నెక్స్ట్ పెంచుకోండి ఇంకా, తర్వాత 20 రూపాయలతో చెయ్యండి. ఒక 1 ఇయర్ 10 రూపీస్తో చేస్తే తర్వాత 20 రూపాయలతో పెంచుకోండి, ఆ నెక్స్ట్ 50 రూపాయలతో పెంచుకోండి హౌస్ వైఫ్స్, నెక్స్ట్ 100 రూపీస్ వరకు పెంచుకోవచ్చు హౌస్ వైఫ్స్ నాకు తెలిసి. 200-300 మాత్రం చేయలేరండి. ఇప్పుడు ఈ మంత్ మనము ఇవి మొత్తం కూడా మంత్కి చూసాం కదా, ఇవే మనకి 1 ఇయర్కి ఎంత అవుతుంది, కొంచెం లాంగ్ టర్మ్ చేస్తే ఎంత అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తానండి. మనము 10 రూపీస్తో చేసాము, ఇక్కడ చూసుకుందాం రోజు నెలకి సంవత్సరానికి ఇలా పెట్టుకున్నాము. నెల మనం రోజు 10 రూపాయలు వేస్తే నెలకి 300 రూపాయలు అనుకున్నాం కదా, ఇది అమౌంట్ మనం 12 నెలలకి చూసుకుంటే అంటే ఒక సంవత్సరానికి కనుక మీరు చూసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అంటే 300 × 12 అండి, అప్పుడు మీకు వచ్చే అమౌంట్ 3600 రూపాయలు అయితే వస్తుంది. 10 రూపీస్తో చేస్తే మీకు 1 ఇయర్కి వచ్చి 3600 రూపాయలు వస్తుందండి. అదే మీరు 20 రూపీస్తో చేస్తే నెలకొచ్చి 600 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తారు, అప్పుడు 600 × 12 వేస్తే మనకి 7200 రూపాయలు మీరు సేవ్ చేస్తారు 1 ఇయర్కి వచ్చేటప్పటికి. చాలు, మేము ఇంతకంటే చేయలేము అనుకున్న వాళ్ళు ఈ అమౌంట్తోనే చాలు, అది మీరు లాంగ్ టర్మ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ 20 రూపీస్ 1 ఇయర్ చేశారు, మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసుకోండి ఒక 5 ఇయర్స్ చేశారనుకోండి, చాలా పెద్ద అమౌంట్లు వస్తాయి ఇవన్నీ కూడా, అవి కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి 50 రూపీస్తో చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు వచ్చి 1500 రూపాయలు సేవ్ చేస్తారు. సో అది మనకి సంవత్సరానికి వచ్చి ఎంత అవుతుంది అంటే 18000 రూపాయలు అయితే అవుతుంది. సో నెక్స్ట్ 100 రూపీస్తో మీరు చేసుకుంటే 3000 రూపీస్ చేస్తారు నెలకి, అంతే కదా, 3000 × 12 వేసుకుంటే మనకి
ఎంత అమౌంట్ వస్తుందంటే 36,000 రూపాయలు మీరైతే సంవత్సరానికి సేవ్ చేయొచ్చు 100 రూపాయస్ తో వేస్తే అదే మీరు 200 తో వేస్తారు అనుకోండి మనకి 6000 రూపాయస్ అయితే నెలకి సేవ్ చేస్తారు సంవత్సరానికి వచ్చి 6,000 × 12 ఇది చాలా పెద్ద అమౌంట్ వస్తుందండి మీరు 200 తో చేసుకుంటే 72,000 రూపాయల వరకు మీరు సంవత్సరానికి ఆదా చేయొచ్చు అన్నమాట సంవత్సరానికి ఇంతంటే మీరు లాంగ్ టర్మ్ లో చేయండి ఒక 5 ఇయర్స్ ఒక ఇట్లా 200 వేసుకొని చేయండి ఎంత అమౌంట్ వస్తుందో చూడండి మీకు సో అసలు సేవింగ్ చేయము ఏమీ లేవు మాకు అనుకునే కంటే కూడా ఇట్లా సేవ్ చేయడం అనేది చాలా చాలా సింపుల్ మెథడ్ అండి అదే మీరు డైలీ 300 సేవ్ చేస్తే 9,000 రూపాయలు నెలకి సేవ్ చేస్తారండి అదే సంవత్సరానికి చూసుకుంటే మీకు ఎంత పెద్ద అమౌంట్ వస్తుందో తెలుసా 108,000 రూపాయలు మీకు అయితే వస్తుందండి చూసారా సంవత్సరానికే మీరు 110,000 రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు ఒక్క 300 రూపాయలు డైలీ మీరు సేవ్ చేస్తే మాకు పర్వాలేదు ఎలాకల కష్టమైన మేము ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చేస్తాం అనుకున్న వాళ్ళు చేయొచ్చండి లేయర్స్ కి మీరు చూసుకున్నట్లయితే అవి కూడా ఎంత వస్తుందో మీకు చూపిస్తానండి సో ఫస్ట్ 10 రూపాయస్ తో చేస్తారు కదా 3,600 అయితే వచ్చింది మీకు ఇది మనం 5 ఇయర్స్ కి చూసుకుంటే 18,000 రూపాయలు మీరు సేవ్ చేస్తారు 5 సంవత్సరాలకి చూసుకుంటే 3,600 × 5 నేను ఇట్లాగా అన్ని కూడా ఏస్ చూపిస్తాను మీకు తర్వాత మీరు 20 రూపాయలతో చేస్తే 7,200 కదండి 7,200 × 5 మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే 36,000 రూపాయలు వస్తుంది 5 ఇయర్స్ కిది 5 ఇయర్స్ కి నేను చెప్తున్నానండి సో తర్వాత అదే విధంగా మీరు 50 రూపాయస్ తో చేస్తే మీకు ఎంత వస్తుందండి కదా మనకి ఇక్కడ వచ్చింది 18,000 కదా 50 రూపాయల తో చేసినప్పుడు వచ్చింది సో మనకి దాదాపుగా వచ్చేసి 90,000 రూపాయలు మీరు 5 ఇయర్స్ లో అంటే సేవ్ చేస్తారన్నమాట అదే మీరు 100 రూపాయస్ తో చూస్తే మనకి 100 రూపాయస్ తో వచ్చి 36,000 వచ్చింది కదా 36,000 × 5 అలా వేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 180,000 రూపాయలు మీకు వస్తుందండి సో అసలు ఏం సేవింగ్ చేయకుండా ఉండడం కంటే మనము సేవింగ్ స్టార్ట్ చేసి ఒక 2 నెలలు చేసి ఆపేయకుండా ఒక 1 ఇయర్ అన్న కనీసం చేయడానికి అలవాటు చేసుకోండి మీకు అలవాటు అవుతుంది తర్వాత చేయాలని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా మీకే వస్తుందండి మీరు చేయడం స్టార్ట్ చేసి ఒక అమౌంట్ కనుక మీ హస్బెండ్కి ఇచ్చారనుకోండి సో ఆయన ఇంప్రెస్ అయ్యి మీకు ఇంకా నెక్స్ట్ మీరు ఖర్చులకి అడగగానే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకా నువ్వేం చేసావనే లెక్కలు కూడా అడగరండి నాకు తెలిసి సో అలా చేసి చూడండి ఇంప్రెస్ అవుతారు హస్బెండ్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి మనము 200 రూపీస్తో చూసాం కదా సంవత్సరానికి 72,000 రూపాయలు వచ్చింది కదండి అదే 5 ఇయర్స్కి చూసుకుంటే 72,000 × 5 360,000 రూపాయలు అయితే మీకు వస్తుందండి 5 ఇయర్స్కి మీరు చూసుకుంటే మీకు అది 300 చేసింది ఉంది కదా మనకి సంవత్సరానికే 108,000 రూపాయలు వచ్చింది కదండి అదే మీరు 5 ఇయర్స్ చేస్తే ఎంత పెద్ద అమౌంట్ వస్తుందో తెలుసా అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరన్నమాట ఇంత మేము సేవ్ చేస్తామా అని అనుకుంటారు 540,000 రూపాయలు మీరు సేవ్ చేస్తారు 5 ఇయర్స్కి చూసారా మనం అమౌంట్ పెంచుకుంటూ వెళ్తే అది లాంగ్ టర్మ్ లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూసారా మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ వేయలేదు దీనికి మనం ఇంట్లో సేవ్ చేసుకుందే కాకపోతే కదిలించకుండా మనం ఉంచుకున్నట్లయితే కనుక ఈ అమౌంట్ మీ సొంతం అవుతుందండి మీరు ఇంకా ఈ అమౌంట్ని తీసుకెళ్లేసి ఒక 1 ఇయర్ చేస్తారు ఈ 300తో ఈ అమౌంట్ని తీసుకెళ్లేసి మీరు పోస్ట్ ఆఫీస్లో కనుక వేసుకున్నారనుకోండి మీకు ఇంకా సేవింగ్ అనేది ఇంట్రెస్ట్ అనేది వచ్చి ఇంకా 1 లక్షల్లో వస్తుందండి ఒక 5 ఇయర్స్ కనుక మీరు 540,000 వేశారనుకోండి ఇది డబల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ వచ్చి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ వాచ్ చేయండి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట ఈ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్